నమస్కారం వార్తలకు స్వాగతం నేను పవన్ కుమార్ వివరాలకు వెళ్ళే ముందు ముఖ్యాంశాలు పదో తరగతి పరీక్షలు వాయిదా కరోనా వ్యాప్తి నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న విద్యాశాఖ మస్కట్లో చిక్కుకున్న తెలంగాణ వాసులకు మంత్రి కేటీఆర్ భరోసా మస్కట్ నుంచి హైదరాబాద్కు ప్రత్యేక విమానం నడపాలని కేంద్రానికి విజ్ఞప్తి లాక్డౌన్ కాలంలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదన్న టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ అదనపు చెల్లింపులను జూన్ జూలై బిల్లుల్లో సరిచేస్తామని వెల్లడి అమెరికా అధ్యక్ష రేసులో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఖరారు బరిలోకి దిగుతున్న జోసెఫ్ బైడెన్ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి హైకోర్టు తీర్పు కాపీ ప్రభుత్వానికి అందిన తర్వాత విద్యాశాఖ అధికారులు సాధ్యాసాధ్యాలపై సమాలోచనలు జరిపారు జీహెచ్ఎంసీ రంగారెడ్డి జిల్లాల్లో పరీక్షలు నిర్వహించకుండా మిగతా జిల్లాల్లో పరీక్షలు నిర్వహిస్తే అనవసర సమస్యలు తలెత్తుతాయని కొంతమంది అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఉన్నతాధికారులు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు దీంతో జీహెచ్ఎంసీ రంగారెడ్డి జిల్లాల మినహాయింపు సరైన విధానం కాదన్న భావనతో మొత్తం పరీక్షలను వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అంతకుముందు పదో తరగతి పరీక్షల నిర్వహణపై హైకోర్టులో సుదీర్ఘ విచారణ సాగింది పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్లను హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది ఈ అంశంపై ప్రభుత్వం వివరణ కోరగా జీహెచ్ఎంసీ రంగారెడ్డి జిల్లాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున ఆయా ప్రాంతాలు మినహా మిగతా జిల్లాల్లో పరీక్షల్ని వాయిదా వేయాలని కోరారు దీంతో రంగారెడ్డి జిల్లా జీహెచ్ఎంసీ పరిధిలో మినహా మిగతా జిల్లాల్లో పరీక్షలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు తీర్పిచ్చింది రాష్ట్రంలో లాక్డౌన్ కాలంలో విద్యుత్ బిల్లులు పెరగడంపై ప్రజల్లో ఉన్న అనుమానాలను రాష్ట విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ రఘుమారెడ్డి నివృత్తి చేశారు హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంట్లో లేకున్నా తాళం వేసిన ఇళ్లకు కరెంటు బిల్లులు వేశారని వచ్చిన ఫిర్యాదులపై ఆయన స్పందిస్తూ లాక్డౌన్ కారణంగా గతేడాది మార్చ్ ఏప్రిల్ మే నెలలకు వచ్చిన విద్యుత్ బిల్లుల ఆధారంగానే ఈ ఏడాది కూడా బిల్లులు వేశామని అదే ప్రామాణికంగా తీసుకోవద్దన్నారు ఈ నెలలో మీటర్ రీడింగ్ నమోదు ద్వారా అసలు చెల్లించాల్సిన మొత్తంపై స్పష్టత వస్తుందని చెప్పారు ఈ నెల 15లోగా మీటర్ రీడింగ్ పూర్తి చేస్తామని రఘుమారెడ్డి తెలిపారు అందులో 70,97,000 మంది డొమెస్టిక్ కన్సూమర్స్ ఉన్నారు ఇందులో 86% కన్సూమర్స్ డొమెస్టిక్ కన్సూమర్స్ లెస్ దెన్ 200 యూనిట్స్ పర్ మంత్ యావరేజ్ గా కన్సంప్షన్ చేసే వాళ్ళు లెస్ దెన్ 200 యూనిట్స్ వాడే వాళ్ళు 86% ఉన్నారు ఈ సమ్మర్ లో ఈ మార్చ్ బిల్డిన్ ఏప్రిల్ ఏప్రిల్ కన్సంప్షన్ బిల్డిన్ మే మే కన్సంప్షన్ బిల్డిన్ జూన్ ఈ మూడు నెలల్లో మనము లాక్డౌన్ ఏప్రిల్లో మనము ఫస్ట్ వీక్ నార్మల్గా మేము రీడింగు 2వ తారీఖు నుంచి 13 లేక 14 వరకు రీడింగ్ కంప్లీట్ చేస్తాం 15 లోపల కంప్లీట్ చేస్తాం అయితే ఇక్కడ ఏం జరిగిందంటే మనకు ఏప్రిల్ 2nd నుంచి 15th వరకు లాక్డౌన్ ఉంది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసింది అప్పుడు గవర్నమెంట్ ఇక్కడ మూమెంట్ పబ్లిక్ మూమెంట్ కూడా ఆలోచన ఎక్సెప్ట్ ఓన్లీ సప్లై మెయింటెనెన్స్ గురించి ఓన్లీ మాకు ఎసెన్షియల్ సర్వీస్లో ఓన్లీ బ్రేక్ డౌన్ అటెండ్ కావడానికి దానికి మాత్రమే మాకు పర్మిషన్ ఉండే ఇప్పుడు కూడా కంటైన్మెంట్ జోన్లలో ఇప్పుడు మాకు ఇప్పుడు ఏవైతే ఇప్పుడు మీకు ఇప్పుడున్న కంటైన్మెంట్ జోన్లలో కూడా రీడింగ్ తీసుకోవడానికి కొంత ఇబ్బంది లాక్డౌన్ కాలంలో గృహ విద్యుత్ బిల్లుల్లో మార్చి నెలలో 67% మంది ఏప్రిల్లో 47% మే నెలలో 68% మంది మాత్రమే చెల్లించారని చెప్పారు ఈ నెలలో విద్యుత్ రీడింగ్ తీసి కేటగిరీల వారీగా బిల్లులు వేస్తామన్నారు లాక్డౌన్ వల్ల ఎక్కువ మంది ఇళ్లలోనే ఉండడం వల్ల విద్యుత్ వినియోగం పెరగడం తదితర కారణాలతో బిల్లులు కూడా పెరిగిన మాట వాస్తవమే అని చెప్పారు ఒకవేళ గత 3 నెలల్లో ఎక్కువ బిల్లు కట్టినట్లయితే జూన్ జూలై నెలలో వచ్చే బిల్లులో సరిచేస్తామని రఘుమారెడ్డి తెలిపారు ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో డెమోక్రటిక్ పార్టీ తరపున అభ్యర్థి ఖరారయ్యారు ఏడాది నవంబర్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమ అభ్యర్థిగా జోసెఫ్ బైడెన్ ని బరిలోకి దించనున్నట్లు డెమోక్రటిక్ పార్టీ ప్రకటించింది
77 ఏళ్ల బైడెన్ అమెరికా అధ్యక్ష స్థానానికి పోటీ పడడం ఇది మూడవసారి. గతంలో 2 సార్లు పోటీ పడినా డెమోక్రాట్ల మద్దతు పొందలేకపోయారు. త్వరలో బైడెన్ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో జోసెఫ్ బైడెన్ 2009 నుంచి 2017 వరకు ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. దేశ ఆత్మను కాపాడేందుకు తాను అధ్యక్ష పోరులో నిలవనున్నట్లు బైడెన్ వెల్లడించారు. పార్టీ నేతలు తనకు మద్దతు ఇవ్వడంపై బైడెన్ సంతోషం వ్యక్తం చేశారు. ఇది తనకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు. అధ్యక్ష పదవి కోసం జరిగే యుద్దంలో విజయం సాధించడానికి దేశవ్యాప్తంగా ఉన్న అమెరికన్ల ఓట్లను సంపాదించడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. కరోనా నేపథ్యంలో కుంచించుకుపోయిన ఆర్థిక వ్యవస్థను తిరిగి బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, వారి అవసరాలు తీర్చి సహాయపడే ఒక అధ్యక్షుడు కావాలని పేర్కొన్నారు. అమెరికా గతంలో ఎన్నడూ చూడని నిరుద్యోగాన్ని చవిచూస్తోందని, 1960 తర్వాత అంతటి స్థాయిలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయని బైడెన్ ట్రంప్ను ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు. లాక్డౌన్ కారణంగా మస్కట్లో చిక్కుకుని అనేక సమస్యలు ఎదుర్కొంటున్న తెలంగాణ వాసులకు ఐటీ ఎన్ఆర్ఐ శాఖ మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. 2 ఏళ్ల క్రితం ఉపాధి కోసం మస్కట్ వెళ్లి లాక్డౌన్ కారణంగా అక్కడ ఇబ్బందులు పడుతున్న కరీంనగర్ జిల్లా వాసి శ్రీనివాస్ ట్విట్టర్ ద్వారా తమ సమస్యల్ని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఉపాధి లేక పలువురు తెలంగాణ వాసులు మస్కట్లో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. తాము రాష్ట్రానికి తిరిగి వచ్చేందుకు సహాయం చేయాలని శ్రీనివాస్ కోరారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి లేఖ రాశారు. మస్కట్లో ఉన్న తెలంగాణకు చెందిన పలువురు వ్యక్తుల్ని వెనక్కి రప్పించేందుకు వందే భారత్ మిషన్ కింద విమానం నడపాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. రాష్టంలో ఈ నెల 20 నుంచి 6 విడత హరితహారం ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని జిల్లాల అటవీ శాఖ అధికారులతో అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏడాది నాటాల్సిన మొక్కల లక్ష్యాలు, ఇప్పటిదాకా నాటిన మొక్కల పరిస్థితిపై జిల్లాల వారీగా మంత్రి తెలుసుకున్నారు. ఇప్పటిదాకా అడవుల బయట 151 కోట్ల మొక్కలు, అడవుల లోపల 30 కోట్ల మొక్కలు నాటినట్లు అటవీ శాఖ అధికారులు మంత్రికి వివరించారు. 6 విడతలో అడవుల బయట 20 కోట్లు, అడవుల లోపల 1.90 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రికి వివరించారు. కరోనా నేపథ్యంలో హరిత స్ఫూర్తిని చాటేలా తెలంగాణకు హరితహారం లోగోతో ఉన్న ఆకుపచ్చని మాస్కుల్ని ధరించాలని మంత్రి సూచించారు. ఈసారి హరితహారంలో 1 కోటి చింత మొక్కలు నాటి భవిష్యత్తులో తెలంగాణకు చింతపండు దిగుమతి అవసరం లేకుండా చూడాలని కూడా ఇంద్రకరణ్ రెడ్డి అధికారులకు సూచించారు. గ్రామీణ భారతానికి ఊతమిస్తూ రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన 2 ఆర్డినెన్స్లను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదించారు. ఈ 2 ఆర్డినెన్స్ల ద్వారా రైతులు తమ ఉత్పత్తుల్ని దేశంలో ఎక్కడైనా అమ్ముకునేందుకు వీలు కలుగుతుంది. ఈ అత్యవసర ఆదేశాలపై రైతులకు అవగాహన కల్పించాలని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్ని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు. దీని ద్వారా వ్యవసాయ రంగ అభివృద్దికి నిరంతర సహకారం అందించాలని కేంద్ర మంత్రి రాష్ట్రాలని కోరారు. దేశంలో రైతులు పండించిన పంట ఉత్పత్తులు వారికి నచ్చిన ధరకే దేశంలో ఎక్కడైనా విక్రయించుకునే విధంగా కేంద్రం ద ఫార్మింగ్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ఆర్డినెన్స్ 2020 తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్ ద్వారా రైతులందరికీ మరింత లబ్ది చేకూరనుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడే రైతులు ఇష్టమైన ధరకు పంటను దేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా అమ్ముకునే అవకాశం కల్పించడం సంతోషకరమైన విషయమన్నారు. దశాబ్దాల కాలంగా అమ్మకం కొనుగోలుపై ఉన్న ఆంక్షలు ఎత్తివేయడంతో రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. 4 ఎకరాల భూమి ఉన్నది. వరి పంట పండిస్తాం, వేరే పంట కూరగాయలు కూడా పండిస్తాం. మేము పండించిన వరి పంటలు కొనుగోలు కేంద్రానికి ఏ రాష్ట్రంలో అయినా అమ్ముకోవడానికి నరేంద్ర మోడీ గారు వెలుసుబాటు ఇచ్చారు. నాకు రైతులు పండించిన ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే విధంగా కేంద్ర మంత్రిమండలి రూపొందించిన ఆర్డినెన్స్ ను ఆమోదించడం రైతులకు శుభసూచకమని శాతవాహన యూనివర్సిటీ ఆర్థిక శాస్త్రం అసిస్టెంట్ ప్రొఫెసర్ వరప్రసాద్ అన్నారు. దీనివలన దేశ ఆర్థిక అభివృద్దితో పాటు వృద్ది రేటు పెరుగుతుందని తెలిపారు. కేంద్ర కేబినెట్ రైతుల సంక్షేమం కోసం చేపట్టిన ఈ వ్యవసాయ సంస్కరణలు రైతులకు పూర్తి స్థాయిలో లాభం చేకూర్చుతుందని తెలిపారు. అలాగే దేశ ఆర్థిక పరిస్థితి వృద్ది చెందే విధంగా నిత్యావసర వస్తువుల జాబితా నుండి చిరుధాన్యాలు, పప్పుదినుసు, వంట నూనెలు, ఉల్లి, ఆలుగడ్డలను నిత్యావసర వస్తువుల జాబితా నుండి తొలగించడం రైతులకు మేలు కలుగుతుందని చెప్పారు. మన ఆర్థిక వ్యవస్థకు ముఖ్యంగా వ్యవసాయ రంగానికి దాదాపు అంచనా వేసుకున్న 2023 వృద్ధి సాధించడానికి ఏ విధంగా తోడ్పడుతుంది, ఏ విధంగా ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ దీన్ని సవరించడం ద్వారా, ఆర్డినెన్స్ పాస్ చేయడం ద్వారా మన రైతులకు లాభం చేకూరుతుందనే దృష్టిలో అభిప్రాయంతో చెప్పదలుచుకున్నాను. దీని ద్వారా ఏమవుతుందంటే రైతులకు
నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ వ్యవస్థ ప్రకారంగా ఈ నేమ్లో డైరెక్ట్ ఆన్లైన్ వ్యవసాయ రంగ ఉత్పత్తులను మార్కెటింగ్ ధరల ప్రకారంగా ఆన్లైన్లో అమ్మకాలు కొనుగోలు చేయడానికి వీలు పడుతుంది తోడ్పడుతుంది. దీని భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక సహకారాలు అందజేయడానికి గిడ్డంగులను ఏర్పాటు చేయడం, అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం, రవాణా సదుపాయాలను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రాలకు కూడా కొంత ఆదాయం చేకూరుతుంది. వ్యవసాయ రంగ వ్యవసాయదారులకు కూడా చాలా మేలు చేసిన వాళ్ళైతారు రాష్ట్రాలు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను రైతు తాను కోరుకున్న చోట భారతదేశంలో ఎక్కడైనా రైతు చెప్పిన ధరలకు అమ్ముకునే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన పట్ల సిద్దిపేట జిల్లా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజా ఆర్డినెన్స్ ప్రకారం రైతులు పండించిన పంటలను, నిత్యావసర వస్తువులను దేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా తమకు ఇష్టం వచ్చిన వారికి అమ్మొచ్చు. ప్రస్తుత ఆర్డినెన్స్తో రైతులే నేరుగా హోల్సేల్ వ్యాపారులతో ఒప్పందం చేసుకునే వెసులుబాటు కలిగింది. నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ప్రకటించడం వలన రైతులకు మేము పండించిన పంట గిట్టుబాటు ధరలో దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఇది ఒకటి చాలా సంతోషకరమైన విషయం. నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు. అభి ఏ కామ్ బి బేచ్నా సక్తే ఇండియా లెవెల్ మే జో బి ఏ తరకారీ కోసి బి తరకారీ ఏ యా ధాన్ జో బి ఏ హమ్ లోగ్ కో కామ్ బి జాకే కోసే బి రాష్ట్ర మే జాకే బేచ్ లేనే కే లియే నికాలే సో స్కీమ్ బహుత్ అచ్చీ ఏ ऐसे स्कीमा निकलना और आगे आगे भी और अच्छा करना बोल के हम जाया कर रहे, अब जाया कर रहे मोदी जी को. మేము పండించిన పంటలకు ఇంతకు ముందు ప్రభుత్వం ఏదైతే మాకు గిడ్డుబాటు ధర ఇచ్చిందో ఆ ధర పెట్టలేక దళారులకు అమ్మడం జరిగింది. ఇప్పుడు స్వతంత్రంగా మరి ప్రధానమంత్రి మాకు హామీ ఇచ్చినప్పటి నుండి మేము ఏదైతే రైతులం ఏ ధరనైతే కేటాయించామో ఆ ధరకే అమ్ముకోవడం జరుగుతుంది. ఇది సంతోషకరమైన విషయం. కాబట్టి రైతులందరూ గమనించవలసింది, ఎవరికి దళారులకు అమ్మకుండా మరి విజ్ఞప్తి చేస్తున్నాం అని గుర్తు చేస్తున్నాం రైతులందరికీ. గౌరవనీయులైన మన దేశ కోవిడ్-19 దేశవ్యాప్తంగా విజృంభిస్తోంది. మహారాష్ట్రలో శనివారం ఒక్కరోజే కొత్తగా 2739 కరోనా కేసులు నమోదయ్యాయి. శనివారం 129 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 82,000 పైగా ఉండగా ఇప్పటి వరకు 2,969 మంది మృతి చెందారు. పశ్చిమ బెంగాల్లో ఇవాళ కొత్తగా 435 కరోనా కేసులు నమోదు కాగా 17 మంది మృతి చెందారు. కర్ణాటకలో 3,78 కొత్త కేసులు నమోదు కాగా ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 59 మంది మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్లో శనివారం ఒక్కరోజే 210 మంది కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా తెలంగాణలో కోవిడ్-19 విజృంభిస్తోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ రంగారెడ్డి జిల్లాలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు చేరుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో కరోనా కేసులు సైతం పెరుగుతున్నాయి. లాక్డౌన్ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల్ని స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వందే భారత్ మిషన్ విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే 2 విడతల్లో 170,123 మందిని ఎయిరిండియా విమానాల ద్వారా స్వదేశాలకు చేర్చారు. 3 విడతలో 31 దేశాల్లో చిక్కుకుపోయిన 38,000 మంది భారతీయుల్ని స్వదేశాలకు తరలిస్తున్నారు. వందే భారత్ మిషన్లో భాగంగా అమెరికా, కెనడా, బ్రిటన్, ఐరోపా దేశాల్లో వివిధ గమ్యస్థానాలకు టికెట్ల విక్రయాల్ని ఎయిరిండియా శుక్రవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. 3 విడత వందే భారత్ మిషన్ ఈ నెల 11 నుంచి 30 వరకు కొనసాగనుంది. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి గ్రామంలో జరిగిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరు మంత్రులు గ్రామంలో పారిశుద్ధ్యాన్ని పరిశీలించారు. పారిశుద్ధ్యానికి సంబంధించిన పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, లేని పక్షంలో నీరు నిల్వ ఉండే చోట దోమలు పెరిగి అంటువ్యాధులు ప్రబలుతాయని హెచ్చరించారు. కరోనా కట్టడికి మాస్కులు ధరించాలన్నారు. ఎందుకు వచ్చానంటే సత్యవతి గారు మీ ఇద్దరం అనుకున్నాం, శంకరయ్య గారితో మాట్లాడాను, మేడ్చాపల్లికి నేను వస్తా. దీని ద్వారా మహిపాద్ జిల్లాకు చుట్టుపక్కల గ్రామాలకు చైతన్యం జరుగుతుంది. ఎందుకంటే జాగ్రత్త ఉంటే కరోనా రాదు మనకు, అశ్రద్ధ చేస్తే కరోనా వస్తుంది. మనం చూసాం గ్రామాలు పల్లె ప్రగతి ద్వారా ముఖ్యమంత్రి గారు పల్లె ప్రగతి పెట్టి గ్రామాలు బాగు చేయటం వల్ల గ్రామాలలో దాఖలేదు.
హైదరాబాద్ సిటీలలోనే తాకుతారు. గ్రామాలలో ఎందుకు దాకలేదంటే పల్లె ప్రగతిలో మన గ్రామాలు శుభ్రంగా ఉంచుకున్నాం కాబట్టి ఈ కరోనా అంత ఈజీగా తాకలేదు. 9 నెలలైంది పల్లె ప్రగతి మొదలు పెట్టుకొని గ్రామాల్లో ఉండే అవసరాలేంటి వేటికి మొదటి ప్రాధాన్యతనిచ్చి ముందుగా పంచాలి. తద్వారా మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఉండాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి పల్లె ప్రగతి స్టార్ట్ చేసి మన 30 రోజులు ప్రణాళికాబద్ధంగా పనులన్నీ విభజించుకొని మొదలుపెట్టిన ఆ ఫలాలు మనకు రాబోతున్నాయి. ఈ నెలలోనే మళ్ళీ హరితహారం రాబోతుంది. మన గ్రామాల్లో మనం పెట్టుకున్న నర్సరీ మొక్కలే మనం నాటబోతున్నాం. మరి ఎవ్వరూ ఆలోచించని విధంగా ఒక పేదవాడు ఒక మనిషి చనిపోతే మరి నిరుపేదలు భూమి లేని వాళ్ళు ఎక్కడ దానం చేస్తారో మనం చూసినాం. అలా ఉండకుండా గౌరవంగా సాగనంపాలని మరి రాష్ట్రంలో ప్రతి ఊర్లో వైకుంఠ ధామాలు ఉండాలని ముఖ్యమంత్రి గారి ఆలోచనతోని వైకుంఠ ధామాలు కావచ్చు లేకపోతే మనం ఇండ్ల ముందు చెత్తాచెదారం వేసుకోవడం ద్వారా అనేక మరి ఈరోజు రావటం జబ్బులు రావడానికి కారణమైన మరి అవన్నీ ఒక్కడనే వేయాలని డంపింగ్ యార్డ్స్ కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు ముందుగానే మనం గుర్తించి చేయడం ద్వారా ఈరోజు కరోనా అనే మహమ్మారిని మనం ఈ రాష్ట్రంలో కొంత అరికట్టగలిగినాం. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ప్రబలకుండా మనం చూడగలిగినాం. రైతులందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగానో కృషి చేశారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నియోజకవర్గ రైతు సదస్సులో ఆయన మాట్లాడుతూ మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల్ని రైతులు పండించాలని విజ్ఞప్తి చేశారు. వినియోగదారులు ఎక్కువ ధరకు రైతుల ఉత్పత్తుల్ని కొంటున్నా ఆ ఫలాలు అన్నదాతకు అందకపోవడం ఆందోళనకరమన్నారు. రాష్టంలోని రైతులు డిమాండ్కు తగిన పంటలు పండించకపోవడం వల్లే ఇలా జరుగుతోందని చెప్పారు. గత ప్రభుత్వాలు రైతులు నిర్లక్ష్యం చేయడం వల్ల అన్నదాత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. కరోనా నేపథ్యంలో హైదరాబాద్లోని ప్రసిద్ద బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారి కళ్యాణం ఈ నెల 23వ తేదీన ఆలయంలోనే వేద పండితుల సమక్షంలో నిర్వహిస్తామని రాష్ట పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. అలాగే రథోత్సవం కూడా ఆలయ ప్రాంగణంలోనే జరుగుతుందన్నారు. అమ్మవారి కళ్యాణం నిర్వహణపై మంత్రి ఈరోజు దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణం రోజు అమ్మవారి దర్శనానికి భక్తులు రావొద్దని విజ్ఞప్తి చేశారు. కళ్యాణాన్ని భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. కరోనా మహమ్మారి రోజురోజుకు వ్యాప్తి చెందుతున్న తరుణంలో నియంత్రణ కోసం ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తలసాని తెలిపారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కళ్యాణము ఓన్లీ దేవాలయం లోపల జరుగుతుంది. దాంట్లో అక్కడ ఉన్నటువంటి పురోహితులకే పరిమితం చేస్తాం. కాబట్టి దయచేసి ప్రజలు భక్తులు అందరూ కూడా మీరు టీవీలలో వీక్షించండి. అన్ని టీవీ ఛానల్స్ లైవ్ వస్తుంది. కాబట్టి దయచేసి ఈసారి కళ్యాణం మాత్రం పురోహితుల సమక్షంలో జరుగుతుంది. ఇది మీరు దయచేసి టెంపుల్కు వెళ్లాలనేటువంటి ప్రయత్నం ఎవరు చేయకండి. 23వ తారీఖు నాడు బల్కంపేట అమ్మవారు ఎల్లమ్మ అమ్మవారు కళ్యాణం మీరు టీవీలలోనే వీక్షించండి. అక్కడ పర్మిట్ చేయరు. అక్కడ ఓన్లీ పురోహితులు వాళ్ళందరి సమక్షంలోనే ఆ కళ్యాణం జరుగుతుంది. 24వ తేదీన జరిగేటువంటి రథం ఊరేగింపు అంటే రథోత్సవం ప్రమాణమైనటువంటి ఊరేగింపు ఉంటుంది. అది కూడా ఈసారి చేస్తలేము. అక్కడ 24 కూడా ఆ రథానికి అక్కడ ఉన్నటువంటి పురోహితులే పూజ చేస్తారు. ఇది తప్పకుండా అందరు పరిగణలోకి తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా అన్నదానాలు కూడా ఎవరు చేయొద్దు దయచేసి. అందుకే ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ముందు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజల్ని కానివ్వండి, రాజకీయ పక్షాలు అందరిని పిలిచి ఈ రోజు మాట్లాడి వారి యొక్క అంగీకారం కూడా తీసుకోవడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల్ని పూర్తి చేసేందుకు చిత్తశుద్దితో పనిచేస్తోందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతల ప్రాజెక్టుల సందర్శనపై ఆయన విమర్శలు గుప్పించారు. నాగార్జున సాగర్ను నిర్వీర్యం చేసే ఉద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 203 జీవో ఇచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కేవలం పార్టీ పేరు కోసం ప్రాజెక్టుకి శంకుస్థాపనలు చేసిందని ఆయన విమర్శించారు.
కొందరు ఉద్యోగ సంఘాల నాయకుల పదవీ విరమణ కాల పరిమితిని ప్రభుత్వం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ 50% జీతాలు కట్, తాత్కాలిక భృతిపై మౌనంగా ఉంటున్నారని విమర్శించారు. హైదరాబాద్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మీడియాతో మాట్లాడుతూ మైనారిటీల అభివృద్దికి యూపీఏ ప్రభుత్వం ఏనాడు ఆలోచించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింల అభ్యున్నతి కోసం కృషి చేస్తోందని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 36 కీలక బిల్లుల్ని ఆమోదించిందని సంజయ్ తెలిపారు. కేవలం మనకు ఓటు బ్యాంక్గా ఉపయోగించుకొని అసలు వాళ్ళకున్న సమస్య ఏది, వాళ్ళు కూడా వెనుకబాటుతనానికి కారణం ఏందని చెప్పి గ్రహించినప్పుడు కూడా దానికి సంబంధించి ఆర్థికంగా వాళ్ళకు న్యాయం చేయాలి, వాళ్ళ అభివృద్ధి జరగాలని చెప్పి ఏ రోజు కూడా యూపీఏ లాంటి ఇతర పార్టీలను కూడా ఇవాళ ఆ విధంగా ఆలోచించకపోవడం వలన వాళ్ళ శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆలోచించి ఇవాళ అసలు ఆర్థికంగా వెనుకబాటుతనానికి ముస్లిం యువక సమాజం ఆర్థికంగా వెనుకబాటుతనానికి కారణం ఏంటంటే త్రిపుల్ తలాక్ అనేటువంటి విషయాన్ని గుర్తించి దీనివల్ల ముస్లిం సమాజం ఆర్థికంగా వెనుకబాటుతనంతో దాంతో పాటు ముస్లిం మహిళల యొక్క బతుకులు నిర్వీర్యమవుతున్న విషయాన్ని గ్రహించి ఇవాళ త్రిపుల్ తలాక్ యొక్క విధానాన్ని రద్దు చేయడం ఇవాళ మోడీ గారి యొక్క ప్రభుత్వం సాధించిన గొప్ప విజయంగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇవాళ అనేక రాజకీయ పార్టీలు ఇవాళ దీన్ని వ్యతిరేకించినప్పుడు కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీగా ఇన్ని రోజులుగా చిత్రీకరిస్తూ ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతూ రాజకీయ లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేసి దానిలో కొన్ని సందర్భాల్లో విజయం సాధించినప్పుడు కూడా ఇవాళ మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాస్తవ విషయాలను వివరించి ఎస్ మా యొక్క వెనుకబాటుతనానికి ఇవాళ త్రిపుల్ తలాక్ అనేటువంటి విధానమే ప్రధాన కారణం అని భావించినటువంటి తరుణంలో వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా మన శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం త్రిపుల్ తలాక్ విధానాన్ని రద్దు చేసిన విషయాన్ని ఒక్కసారి మనందరం గుర్తించాల్సిన అవసరం ఉంది. చైనాతో నెలకొన్న సరిహద్దు వివాద పరిష్కారానికి ఇరు దేశాల మధ్య దౌత్య సైనికపరమైన సంప్రదింపులు కొనసాగుతున్నాయని భారత సైన్యం ప్రకటించింది. ఇరు దేశాల మధ్య చర్చల విషయంలో ఎలాంటి ఊహాగానాల్ని ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే 12 దఫాలు కింది స్థాయి అధికారుల మధ్య 3 సార్లు జనరల్ స్థాయిలో సమావేశాలు జరిగాయని ఓ సైనిక ఉన్నతాధికారి తెలిపారు. సరిహద్దుల్లో ప్రతిష్టంభనకు తెరదించడమే లక్ష్యంగా భారత్ చైనాల మధ్య లెఫ్టినెంట్ జనరల్ స్థాయి సమావేశం జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత సైన్యం నుంచి ప్రకటన వెలువడడం ప్రాధాన్యం సంతరించుకుంది. విభేదాలు వివాదాలుగా మారకుండా సమస్యల్ని పరిష్కరించుకోవాలని ఇటీవల జరిగిన దౌత్యపరమైన చర్చల్లో రెండు దేశాలు నిర్ణయించాయి. ఇరు వర్గాల ఆందోళనలకు పరిష్కారం లభించేలా శాంతియుత మార్గంలో చర్చలు జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాయి. శనివారం ఇరు దేశాల లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారులు సమావేశమయ్యారు. చుసుల్ మోల్డో సరిహద్దు వద్ద సైనిక అధికారులు చర్చలు జరిపారు. లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ నేతృత్వంలో భారత బృందం చర్చల్లో పాల్గొంది. భారత్తో ఉన్న సమస్యల్ని సరైన పద్దతిలో పరిష్కరించుకోగలమనే విశ్వాసం తమకుందని చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది. లడఖ్లో పాంగాంగ్ సరస్సు, గాల్వన్ లోయ, డెమ్చోక్ ప్రాంతాల్లో ఇటీవల ఇరు సైన్యాల మధ్య స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. చైనా సైన్యం అతి ప్రవర్తనతో భారత్ ఆర్మీ కూడా ధీటుగానే బదులిచ్చింది. ఈ తరుణంలో రెండు దేశాల సైనికుల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో రెండు దేశాల మధ్య సరిహద్దు చర్చలు సాగుతున్నాయి. ఇక జూలై 21 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానున్నట్లు అమర్నాథ్ క్షేత్ర బోర్డు ప్రకటించింది. 14 రోజుల పాటు యాత్ర కొనసాగుతుందని పేర్కొంది. 3 ఆగస్టుతో అమర్నాథ్ యాత్ర ముగుస్తుందని ఆలయ వర్గాలు వెల్లడించాయి. అమర్నాథ్ యాత్ర ఇప్పటికే ప్రారంభం కావాల్సిన్నా కరోనా వ్యాప్తి కారణంగా వాయిదా పడింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో 55 ఏళ్లలోపు వారికి యాత్రకి అనుమతి లేదని స్పష్టం చేసింది. దేశంలో కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడంతో చాలా పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో పారిశ్రామికవేత్తలు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు చేయూతనందించేందుకు ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ద్వారా చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది.
ఈ ప్యాకేజీ ప్రకటించడం వలన జనగామ జిల్లాలో ఉన్న పలువురు రైస్ మిల్ పారిశ్రామికవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లాక్డౌన్ సందర్భంగా ఎటువంటి పనులు ఉత్పత్తి లేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమలాంటి సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ప్రభుత్వం 3.7 లక్షల కోట్ల రూపాయలు కేటాయించడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. ఇప్పటికే గడిచిన 3 నెలలుగా ఆర్థికంగా నష్టాల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇంకా అత్యవసర మూలధనం అవసరాల కోసం పూచీకత్తు లేకుండా 3 లక్షల కోట్ల మేర రుణాలు అందించడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. అడవుల్లో ఆహారం దొరకనప్పుడు కోతులు ఊళ్లలోకొచ్చి బీభత్సం సృష్టించడం మనం చూస్తూనే ఉంటాం. వేసవిలో ఈ పరిస్థితులు మరింత ఎక్కువగా కనిపిస్తాయి. దాహం తీర్చుకునేందుకు నీరు కూడా దొరకక కోతులు గ్రామాల్లోకొచ్చి జనజీవనాన్ని స్తంభింపజేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కోతులను కట్టడి చేయడం అధికారులకు సైతం తలకు మించిన భారంగా మారుతూ ఉంటుంది. కోతుల్ని కట్టడి చేయడం అధికారులకు తలకు మించిన భారంగా మారుతూ ఉంటుంది. దీంతో అధికారులు నూతన ఆలోచన విధానానికి శ్రీకారం చుట్టారు. కోతులను గ్రామాల్లోకి రాకుండా కట్టడి చేయడంతో పాటు వాటి సంరక్షణ కోసం మంకీ ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోనే తొలిసారిగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం కస్బెకట్కూరు గ్రామంలో మంకీ ఫుడ్ కోర్టును ఏర్పాటు చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఈ ఫుడ్ కోర్టులను చేపట్టి కోతుల ఆకలి తీరుస్తున్నారు. ఈ మంకీ ఫుడ్ కోర్టులో కోతులకు ఇష్టమైన పండ్ల మొక్కలను ఏర్పాటు చేసి వాటి ఆకలి తీరుస్తున్నారు. ప్రత్యేకంగా జామ, ఉసిరి, బొప్పాయి, అల్లనేరేడు, మామిడి వంటి పండ్ల చెట్లను పెంచుతున్నారు. కోతుల దాహార్తను తీర్చడం కోసం నీటి వసతిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల రాష్ట ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డి ప్రియాంక వర్గీస్, రాష్ట ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్లు ఈ ఫుడ్ కోర్టులను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు మరియు అక్కడ ప్రజాప్రతినిధులు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు రావచ్చి మా యొక్క అంటే గౌరవ కలెక్టర్ గారి ఆలోచనలకి వారు సహాయ సహకారాలు అందించడం జరిగింది. సో దీనిలో భాగంగా మనము 2019 20 సెప్టెంబర్లో సుమారుగా 10 లొకేషన్స్లో మనము 18,000 మొక్కలను నాటడం జరిగింది. సో ఈ 18,000 మొక్కల్లో భాగంగా ఇప్పటి వరకు వాటిని అన్నింటినీ కూడా సంరక్షిస్తూ మనం వాటి నీరు. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ రాష్ట్రానికి వెలుగులు అందించడం ప్రారంభించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మణుగూరు సరిహద్దుల్లో 1080 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మిస్తున్న బీటీపీఎస్లో నిన్న మొదటి యూనిట్ నుంచి సీఓడీ ప్రక్రియ విజయవంతమైంది. దీంతో బీటీపీఎస్ నుంచి రాష్ట్రానికి ఇక నుంచి నిరంతరాయంగా వెలుగులు అందనున్నాయి. 270 మెగావాట్ల సామర్థ్యం కలిగిన బీటీపీఎస్ మొదటి యూనిట్ నుంచి గంటకు 19.556 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కానున్నట్లు జెన్కో అధికారులు తెలిపారు. 2015 ఏప్రిల్ 23న సీఎం కేసీఆర్ బీటీపీఎస్కు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్ సాధించాలనే లక్ష్యంతో ప్రారంభించిన థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులో బీటీపీఎస్ మొదటిది. బీహెచ్ఈఎల్ సంస్థకు జెన్కో నిర్మాణ బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం సీఓడీ ప్రక్రియ పూర్తి చేసుకున్న మొదటి యూనిట్ నుంచి 2019 సెప్టెంబర్ 19న సింక్రనైజేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేశారు. అయితే సాంకేతిక సమస్యల కారణంగా సీఓడీ ప్రక్రియ కొంత ఆలస్యమైనప్పటికీ విజయవంతంగా పూర్తి చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పదో తరగతి పరీక్షలు వాయిదా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న విద్యాశాఖ. మస్కట్లో చిక్కుకున్న తెలంగాణ వాసులకు మంత్రి కేటీఆర్ భరోసా. మస్కట్ నుంచి హైదరాబాద్కు ప్రత్యేక విమానం నడపాలని కేంద్రానికి విజ్ఞప్తి. లాక్డౌన్ కాలంలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదన్న టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండి, అదనపు చెల్లింపులను జూన్ జులై బిల్లుల్లో సరిచేస్తామని వెల్లడి. అమెరికా అధ్యక్ష రేసులో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఖరారు, బరిలోకి దిగుతున్న జోసెఫ్ బైడెన్.